కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు కాంటారెడ్డి తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేటలో ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంటారెడ్డి తిరుపతి రెడ్డి 52వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అయ్యప్ప దేవాలయం వద్ద వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. కంటారెడ్డి తిరుపతి రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, తిరుపతి రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు ఆశీస్సులతో ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పల్లె రామచంద్రగౌడ్, కాంగ్రెస్ నాయకులు బుర్రా అనిల్ కుమార్, రమేష్ రెడ్డి, చింతల యాదగిరి, దాకిస్వామి, చాకలి వెంకటేష్, అల్లాడి వెంకటి, గూండాల లింగం పాల్గొన్నారు. మిత్రులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి 52వ జన్మదినోత్సవం సందర్భంగా రామాయంపేట పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి నేను అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద వలస కార్మికులకు మతదాన కార్యక్రమాన్ని మరియు ఇక్కడ కేక్ కటింగ్ చేసి అందరికీ కేక్ పంచడం జరిగింది. మా మిత్రుడైన తిరుపతిరెడ్డి గారు ఆయుర్వేదంతో వారి కుటుంబం దేవుడు చల్లగా కావాలని, అతను ఇంకెంతో ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా పట్టణ కాంగ్రెస్ కమిటీ కోరుకుంటుంది. నేడు జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా అయ్యప్ప టెంపుల్ వద్ద వలస కార్మికులకు మరియు ఇతరులకు భోజన సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు ఆశించాలని, ప్రజల మధ్య అభివృద్ధి సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్రం తరఫున ఆయన కోరుకుంటున్నాము. ఆయన కుటుంబ సభ్యులు వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి రేపు రాబోయే కాలంలో కూడా అందరూ కూడా సంక్షాప్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి 52వ జన్మదిన ఉత్సవాలను ఇక్కడ రామాయణపేట అయ్యప్ప దేవస్థానం చేసుకోవడం జరిగింది. వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మొదట, తర్వాత కేక్ కటింగ్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వలస కార్మికులకు ఎన్నో ప్రయాసాలకు రోజు ఇక్కడి నుంచి వెళ్తున్నారు, వాళ్లకు బాసటగా ఉండి కార్యకర్తలందరము ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పరచుకున్నాము.